కట్టిండ్రు, మన గుండె కట్టిండ్రు, మన గూడానికి వచ్చిందని చెప్పడానికి, ఒక సందేశాన్ని ఇవ్వడానికి, ఒక గొప్ప సందేశాన్ని తీసుకొని ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా, మీకు తెలుసు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినా, సీలింగ్ భూములు ఇచ్చినా, పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చినా, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించినా, పేదలకు గ్రామాలలో పింఛన్ ఇచ్చినా, పేదలకు రైతు రుణమాఫీ చేసినా, పేదలకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చినా, పేదలను దోసుకునే దోపిడీదారుల మీద పీడీ యాక్ట్ తీసుకొచ్చి పేద రైతులను మోసం చేస్తే సంవత్సరాల కొద్దీ జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వస్తుందనే చట్టాన్ని తీసుకొచ్చిన, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి పెట్టుబడిదారులు నిల్వలు పెట్టి పేదలకు ఆహార భద్రత కల్పించకుండా దోపిడీ చేస్తే జైల్లో పెడతామని ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చిన, ఇవన్నీ కూడా పేదల పక్షాన మినిమం సపోర్ట్ ప్రైస్తో సహా కాంగ్రెస్ పార్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ దేశంలో ఉండే రైతులను కాపాడే చట్టాలను అన్నిటి మనం తెచ్చినాం. ఇవాళ రైతుల యొక్క హక్కులను కాలరాయడానికి నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ రద్దు చేసి, అగ్రికల్చర్ యాక్ట్ సీలింగ్ యాక్ట్లు రద్దు చేసి, మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా చేసి, పెట్టుబడి మండీ విధానాన్ని రద్దు చేసి, కేవలం దళారులు లేకపోతే దందాలు చేసేటోళ్ళే భూమి కొనుక్కునే పంటలు కొనుక్కునేటట్టు ఎవడా టీఆర్ఎస్ ఒకటి దూరిండి. ఒక్క క్షణం కూడా కన్ను రెప్పపాటు కొట్టేంత కూడా కరెంటు పోదని చెప్పిన సన్నాసి, నీ నియోజకవర్గంలోనే కరెంటు పోతుంది, ఇంత సోయి లేకుంటున్నట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏదేమైనా ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. మా ఆడపడుచులు తిలకం దిద్ది గ్రామానికి ఆహ్వానించి మమ్మల్ని ఈ గ్రామంలో పాదయాత్ర చేయడానికి సహకరించిన మా ఆడపడుచులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్నా, ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఈ గ్రామంలో ధరణి పోర్టల్ వల్ల పేదలందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సీలింగ్ భూములు వచ్చిన వాళ్లకు ధరణి పోర్టల్లో కనిపిస్తలేవు. తల్లిదండ్రులు చచ్చిపోతే వారసత్వం కింద భూమి బదిలీ చేయించుకోవాలంటే దానికి కష్టాలే. ఇవాళ కాళేశ్వరం పేరు మీద, మూడో టీఎంసీ పేరు మీద మల్లన్న సాగర్ కావచ్చు, కొండ పోచమ్మ కావచ్చు, వివిధ ప్రాజెక్టుల మీద దాదాపుగా వేలాది ఎకరాల భూములు ఇక్కడ గుంజుకొని పేదలను నిర్వాసితులను చేసి వాళ్ళ బతుకులు బజారు పాలు చేసిన వ్యక్తికి మీరు 2 సార్లు ఎమ్మెల్యేని చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి, ఆయన మాత్రం ఈ పక్కనే కూతవేటు దూరంలో 500 ఎకరాలు కొనుక్కొని ఒక శత్రు దుర్భేద్యమైన గడిని నిర్మించుకొని 500 ఎకరాల విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రాంతంలో 50,000 ఎకరాలు 14 గ్రామాలను మల్లన్న సాగర్లో ముంచి ఆ పేదల్ని దళితుల్ని గిరిజనుల్ని లంబాడ సోదరులను నిర్వాసితులను చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా కొండ పోచమ్మలో పేదవాళ్ళ భూములను ముంచిండు, కానీ వాళ్ళ బంధువైన కావేరి సీటు భాస్కర్రావు భూమిని తప్పించడానికి మొత్తం ప్రాజెక్టునే రీడిజైనింగ్ చేసిండు కొండ పోచమ్మ. ఇవాళ కొండ పోచమ్మ రిజర్వాయర్ కట్టి పేదలకు నీళ్ళు ఇవ్వడం లేదు, కేసీఆర్ ఫామ్ హౌస్కే ప్రత్యేకమైన కాల్వ తీసుకొని వెళ్ళాడు. నేను ఇవాళ మీడియా మిత్రుల సాక్షిగా టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా, కొండ పోచమ్మతోని ఎవరెవరికి నీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ ఫామ్ హౌస్కు ప్రత్యేకంగా కాలు వేసుకొని 500 ఎకరాలలో ఇవాళ కొండ పోచమ్మ నీళ్లు తీసుకెళ్తున్నాడంటే ఇది దుర్మార్గం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ మునిగినా మీరే పోయినరు, కొండ పోచమ్మలో మునిగినా మీరే పోయినరు. ఇవాళ త్రిపురాల రోడ్ వస్తుంది, త్రిపురారు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో, ఇక్కడున్న పేదల భూములు మళ్ళీ గుంజుకుంటున్నారు, ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తా అంటారు. ఇవాళ ఈ కాలకాలి ప్రాంతంలో 3 కోట్లకు ఎకరం ఉన్నది, అవునా? 3 కోట్లు పెట్టినా రోడ్డు మీద సరే కొన్ని భూములు 5 కోట్లు కూడా ఉండొచ్చు, కనీసం తక్కువ అయితే 3 కోట్లు ఉంది కదా. ఇవాళ రోడ్డు ఎంబటి భూమి ఏదైనా అమ్మనికనే లేదు,
3-5 కోట్ల రూపాయల ఎకరానికి విలువ ఉన్న భూములను రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద భూసేకరణ చేసి 10 లక్షల రూపాయలు బిచ్చమిస్తా అని ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో ఎంతైతే రీజనల్ రింగ్ రోడ్డు మీద పోతుందో ఆ ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం తీసుకొని కేసీఆర్ దగ్గర ఉన్న 500 ఎకరాలు ఇక్కడ ఉండే దళితులకు వచ్చిపెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. నీ భూమేమో నీ దగ్గరనే ఉండాలి, నీ పంటేమో నువ్వు కావేరీ సీడ్స్ కమ్ముకోవాలి, నీ భూముల విలువ కోట్ల రూపాయలు వందలాది కోట్ల రూపాయలు పెరగాలి, పేదోళ్ళ భూములు గుంచుకొని పేదల కడుపు కొట్టేయాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నష్టం జరగడానికి కారణం ఇవాళ మనం ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్లనే ఈ సమస్యలు వచ్చినాయి. నేను అడుగుతున్న గ్రామాలలో 8 ఏళ్ళైంది నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఒక్కరోజన మీ ఊరికి వచ్చి మీ కష్టాలు ఏంటో కనుక్కున్నాడా? మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? కొత్తగా దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మీ రైతు రుణమాఫీ మొత్తం జరిగిందా? ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా? మరి అట్లాంటి ఇంకా నాయకుడిగా మనం ఎట్లా స్వీకరిస్తామో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ మధ్యలో అన్నాడు వరి కొనమంటే వరి కేంద్రం కొంటలేదు కాబట్టి నేను కూడా కొనను, ఒకవేళ ఒరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టు అని కేసీఆర్ చెప్పాడు. ఎవరు రైతులు వరి పండించొద్దని కేసీఆర్ సూచన చేసిండు. నిజంగానే కొంతమంది రైతులు అమాయకంగా ముఖ్యమంత్రి చెప్పిండు కొనటోళ్ళు లేరని వరి పండించలే, కానీ ఊరందరికీ వరి పండించొద్దని చెప్పి కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకుంటుండో. నేను అడుగుతున్నా సన్యాసిని, నువ్వు 150 ఎకరాల వరి పండించుకున్నప్పుడు 150 ఎకరాలలో పండించిన